తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం వాడివేడుగా జరుగుతున్నది నిర్మాతలు దిల్ రాజ్ ప్యానెల్ సి కళ్యాణ్ ప్యానెల్ తమ వాదనలు వినిపిస్తున్నారు దాదాపు పదిహేను వందల అరవై మంది ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనున్నారు ఆదివారం జూలై ముప్పైవ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక వ్యక్తికి పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి ఒకే వ్యక్తి పలు బ్యానర్లు స్థాపించి ఒక్కో బ్యానర్కు ఒక్కో ఓటు వేసే ఆనవాయితీ ఉంది అలాంటి సంస్కృతిని అడ్డు నా బ్యానర్ పై నాకు ఒకటే ఓటు ఉంది అయితే ఒకే వ్యక్తికి ఒకటే ఓటు ఉండాలనేది నా అభిప్రాయం మా ప్యానర్ గెలిస్తే ఒకే ఓటు ఉండేలా చర్చలు తీసుకుంటామా లేదనేది ఎన్నికల ముందు ఆ సమాధానం చెప్పలేం ఎన్నికలు వేరు రాజకీయాలు వేరని దిల్ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను పోటీ చేయవద్దని అనుకున్నాను కానీ నిర్మాతలందరూ పట్టుబట్టి నన్ను నిలబెట్టారు బిజీగా ఉండే నేను అందరికీ అందుబాటులో ఉండాలి నేను ఉండే బిజీగా ఉంటూ అధ్యక్షుడిగా మరింత సమయాన్ని కేటించాలి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లకు అందుబాటులో ఉండాలి అని దిల్ రాజు చెప్పారు మా ప్యానల్ గెలిస్తే ఇండస్ట్రీ ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తాం మా ప్రత్యర్థి ప్యానల్లో సినిమాలు తీయని వారే ఎక్కువగా ఉన్నారు మా ప్యానల్లో యాక్టివ్గా ఉన్న నిర్మాతలే ఎక్కువ మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీ బాగోగులు చూసేవారు యాక్టివ్ నిర్మాతలే అని అన్నారు చిన్న నిర్మాతలు ఎదుర్కొన్న సమస్యలను అలాగే డిస్ట్రిబ్యూట్ ఎగ్జిబ్యూటర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వారితో పోల్చుకుంటే నిర్మాతలకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి సినిమా పరిశ్రమలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సే అవకాశం ఉంది అని దిల్ రాజు చెప్పారు తెలంగాణలో తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే విషయంపై నేను ఎప్పుడూ చెప్పలేదు ఆ ఊహాగానాలు మీడియాలోనే కొనసాగుతున్నాయి నేను రాజకీయాల్లోకి వస్తానా రానా అని నేను అధికారంగా చెప్పలేదని దిల్ రాజు స్పష్టం చేశారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో నేపథ్యంలో నేను ఒకటే చెబుతాను నేను రాజకీయాల్లోకి వెళితే ఏదో ఒక పార్టీలో చేరితే ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారేమో ఎన్నికల్లో గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ రాజకీయాలు కావాలా సినిమాలు కావాలా అంటే నేను సినిమాకే నేను ఓటు వేస్తాను అని దిల్ రాజు చెప్పారు